ఈరోజు మనందరి అభిమాన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అండి. గతంలో మెగా ఫ్యామిలీకి అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక కంపారిజన్ వీడియో చేస్తే నా మీద వైసీపీలో ఉన్న చాలామంది మిత్రులు చాలా దారుణమైన బూతులు విపరీతమైన ఆరోపణలు చేశారు. అయితే నేను చెప్పింది ఎక్కడ ఒక్క మాట కూడా అబద్ధం నిరూపించలేకపోయారు. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన ఎంతోమందికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే భూకంపాలు జరిగినప్పుడు కానీ ఎంతోమందికి తన కష్టార్జితాన్ని కోట్లాది రూపాయలు దానం చేసిన గొప్ప వ్యక్తి. దాంతోపాటు ఆయన ఇమేజ్ని చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అంటే జనాలందరూ చూపించే ప్రేమని ఎన్నో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడడానికి కూడా ఉపయోగించాడు ఆయన. ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఆ బ్లడ్ బ్యాంక్ అయ్యే ఖర్చు అంతా ఈయన కష్టార్జితం నుంచే పెట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి బ్లడ్ లాగ ఎంతోమంది చనిపోయేవారు మనకు తెలిసిన విషయం అది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందిని ఎన్నో కొన్ని వేల ప్రాణాలను కాపాడిన వ్యక్తి. అయితే ఈయన దగ్గర ఉన్న వీక్నెస్ అల్ల ఏంటంటే ప్రతి ఒక్కడు మంచోడే నమ్ముతాడు ఆయన. మనుషులందరూ మంచోళ్ళే, ఎవడు ఏం చెప్పినా సరే అది నిజమే అనుకుంటాడు ఆయన. అలా అనుకోవటం వల్ల ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు. నిజంగానే అనుమానించాల్సిన వాళ్ళని అనుమానించి నమ్మాల్సిన వాళ్ళని నమ్ముంటే ఈ రోజున ఆయన మనకు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఇంత మంచి వ్యక్తి, ఇంత ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇంత క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి మరొకరు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఈయన ఒక మనిషి మంచోడో చెడ్డోడో అనేది ఆయన కుటుంబం పట్ల ఎలా వ్యవహరిస్తాడో చూస్తే అర్థమైపోద్దండి. మొత్తం అన్నం ఉడికిందో లేదో అన్నం అంతా చూడక్కర్లే, ఒక మెతుకు చూస్తే చాలు. ఈయన ఎన్ని కష్టాలు పడి వచ్చాడో, కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చి తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలని తాపత్రయపడ్డాడు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చాడు ఆయన. కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్కి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, కష్టాల్లో ఉన్న ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా తన కష్టార్జితాన్ని ఏ జనం ద్వారా, ఏ జనం అభిమానం ద్వారా ఈరోజు ఆయన మెగాస్టార్గా అన్ని వేల కోట్ల రూపాయల అధినేతగా ఉన్నాడో అదే జనానికి తిరిగి మళ్ళీ పేబ్యాక్ చేయాలి, కష్టార్జితాన్ని తిరిగి పేదలకి వాళ్ళకి అవసరమైనప్పుడు ఇవ్వాలి అనే ఒక గొప్ప సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిచయం చేశాడు. మరి ఇంకో నాయకుడు లేడు అలాగా. ప్రజాధనంతో ఎదిగిన వాళ్ళు, ప్రజాధనం దోచుకున్న వాళ్ళు, ప్రజల ఓట్లతో నెగ్గి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు కూడా తమ సొంత డబ్బుల నుంచి 10 రూపాయలు ఎవరికి దానం చేయడం నేను చూడలేదు. ఏమన్నా ప్రజాధనం ప్రజలకి ఇచ్చి మేము మేలు చేసేసాం, మేము గొప్ప వీరేశలింగం పంతులు, మేము స్వామి వివేకానందలం, ఈ టైపు బిల్డప్ పొగడతలు తప్ప సొంత డబ్బులతో కష్టార్జితంతో అది కూడా న్యాయంగా సంపాదించిన డబ్బు, ట్యాక్స్ కట్టగా మిగిలిన డబ్బు. ఒకటే 100 సార్లు చెప్పాను, చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు మనకు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వ్యక్తి ఈ రోజున జన్మదిన సందర్భంగా వాస్తవానికి ఇక్కడ కేక్ కట్ చేద్దామని కూడా ప్లాన్ చేసాం. అవకాశం ఉంటే ఈరోజు సాయంత్రంలోగా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. చిరంజీవి గారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అండి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలా మరొక 100 సంవత్సరాలు బ్రతికి మీ ద్వారా ఎంతోమందికి మేలు చేయాలని మహాశయాన్ని నుంచి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.